రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కృష్ణ కిషోర్ గారి కేసు ఏదైతే ఉందో ఆ విషయంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన దీని ప్రకారము పాలన సరిగా జరగట్లేదు కేవలం ఒక సబ్ కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఆధారంగా చేసుకొని ఒక ఆఫీసర్ని ప్రమోషన్ ఇచ్చి సస్పెండ్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి పాలన సరిగా లేదన్న ఒక విధానంలో ఉంది అన్నట్లు ఒక బయటికి మెసేజ్ అయితే వెళ్ళింది దాన్ని పొలిటికల్ పార్టీస్ కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాయి దీన్ని ఏ విధంగా చూడాలంటారు జనరల్గా ఏంటంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రేపు సంబంధిత కోర్ట్స్ దగ్గర వాటిని ఫేస్ చేయాల్సి అవును రేపు మీరు వచ్చిన మా కేఎస్ కృష్ణ కిషోర్ గారి కేసు తీసుకున్నా కూడా ఆయన సర్వీస్ మ్యాటర్స్ గురించి క్యాట్ దగ్గరికి వెళ్ళారు ఆయన సో క్యాట్ జనరల్గా ఏంటంటే ఒకసారి కోర్ట్స్లో డిస్కషన్స్ అప్పుడు కామెంట్స్ జరుగుతున్నాయి బట్ ఫైనల్ ఆర్డర్ ఏముందో మనం చూడాలి దాంట్లో ఆయన సస్పెన్షన్ ను ఐ థింక్ థర్టీ ఫస్ట్ జనవరి వరకు నిలుపుదల చేస్తున్నట్టుగా ఇవ్వడమని నేను పేపర్లో చదవడం జరిగిందనమాట కాబట్టి ఒక ఇన్సిడెంట్ వల్ల ఒకరు అన్నమాటలు దాన్ని బట్టి మొత్తం అడ్మినిస్ట్రేషన్ని మనం ఒక ఇదిగా చూడడం కూడా అది ఇట్స్ ఏ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్లో కోర్టు వాళ్ళు క్యాట్ ట్రిబ్యునల్ వారు నిర్ణయించిన ఇది కాబట్టి ఓవరాల్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ అట్రిబ్యూట్ చేయాల్సిన ఈచ్ కేస్ యూ సీ డిస్పాషనెట్లీ అని నేను ఎప్పుడు చెప్తాను దాన్ని పొలిటిసైజ్ చేయకుండా మనం ప్రతి కేసుని ఒక సర్వీస్ మ్యాటర్ ఎలాగైంది అన్నది మనం చూసుకుంటూ వెళ్ళగలగాలన్నమాట అది ఇప్పుడు అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్ ట్రేడింగ్ జరిగింది భూముల విషయంలో అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ వైజాగ్లో పాదయాత్ర చేసేటప్పుడు ఎక్కడెక్కడ భూములు ఖాళీ ఉన్నాయో అవన్నీ చూసుకోవడానికి పాదయాత్ర చేశారు ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఇంటర్నల్ ట్రేడింగ్ జరుగుతుందని కూడా వీళ్ళు వాదిస్తున్నారు ఎండ్ ఆఫ్ ద డే ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ వాళ్ళు డెవలప్ చేశారు కాబట్టి వాళ్ళ మీదకు వాళ్ళకి పేరు వస్తుంది కాబట్టి మేము అక్కడి నుంచి అమరావతిని మార్చేస్తున్నాము రాజధాని మార్చేస్తున్నాం అని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు అలాగే ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మినిస్టర్ గంట శ్రీనివాసరావు గారు కూడా మేము స్వాగతిస్తున్నాం అని చెప్పారు ఇట్లా ఆ పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యి లేదంటే అమరావతి ఏరియాలో ఉన్నవాళ్ళు వాళ్ళు దాని గురించి వ్యతిరేకించి ఇట్లా ఇంటర్నల్గా ఒక్కొక్కరి ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే ప్రజలు ఎండ్ ఆఫ్ డే వాళ్ళు కన్ఫ్యూజన్లోకి వెళ్ళే అవకాశం ఉంది కదండి ఏంటంటే మనము విద్యాపరంగా ముందుకు వెళుతున్నాము అభివృద్ధి పరంగా ముందుకు వెళుతున్నాము కాబట్టి మళ్ళీ ఇంకా కులాల లెవెల్లోనే మనము మన ఆలోచన విధానాలు మిగిలిపోతున్నాయి దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ పార్ట్ కాబట్టి ఆ దాన్ని అధిగమించగలగాలి సపోజ్ మీరు అన్నట్టు ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగిందా అంటే గవర్నమెంట్ తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా డాక్యుమెంటరీగా ఉంటుంది ఎవరు తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు ఏ పరిస్థితుల్లో తీసుకున్నారు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్ కాబట్టి ఏదైనా ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగిందన్నప్పుడు దట్ ఈస్ సబ్జెక్ట్ టు ఇన్వెస్టిగేషన్ దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాలకు రేపు మనం ఇక్కడ నిర్ణయం తీసుకుంటే రేపు ప్రజలు కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి దాని గురించి ఆలోచించమంటారు సపోజ్ మీరు ఇది తీసుకుంటే ఆ రెండు గ్రామాల్లో బలవంతంగా మా దగ్గర భూములు లాక్కుంటున్నామని కూడా రైతులు వెళ్ళారు కాబట్టి ఏంటంటే ప్రజల్లో పరిజ్ఞానం ఉంది వాళ్ళకు కావాల్సిన సమస్య పరిష్కారం అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో వెళ్ళిపోతే దాన్ని ఎస్కలేట్ చేసి దాన్ని జ్యుడిషియల్ లెవెల్కి తీసుకెళ్తారు అందువల్ల ఇక్కడ ఏదైతే మీరు ఇన్సైడెడ్ ట్రేడింగ్ అవుతుందన్నారో దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరైనా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు స్వయంగా వాళ్లను ఎక్కువ ఆస్తిపరులుగా చేసుకోవడానికి ప్రయత్నాలు జరిగితే నాకున్న పొజిషన్ దాని గురించి ఇట్ ఈస్ అన్ అఫెన్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ లేకుంటే మీ బినామీ ప్రాపర్టీస్ ఉండడం కానీ ఆర్ ఆల్ అఫెన్సెస్ వాటికి నిర్దిష్టమైన చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరగాలి ఆ చట్టాల ప్రకారం యాక్షన్ తీసుకోవాలి దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ఈ విధంగా ఒక కులము అక్కడ ఆ కులం వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు ఇక్కడ ఈ కులం వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు ఈ లెవెల్లో మనం దిగిపోతే ఏముందంటే మనం ఏదైతే ప్రజాస్వామ్యంగా అందరూ కలిసి ప్రగతి సాధించాలనుకుంటున్నామో అది మనం మనిషిని మనిషిగా చూడకుండా ఆ మనిషి ఏదో ఒక ప్రత్యేకమైన సామాజిక వర్గంగా చూడడము అది పెరుగుతున్న నాగరికతకు అదొక మంచి సంకేతం కాదని నేను అనుకుంటాను అనమాట సో ఈ స్థాయికి మన డిస్కషన్స్ కానీ ఈ స్థాయికి మనం చూసే విధానాలు కూడా మార్పు రావాలి సార్ పర్సనల్గా ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఏదైతే డిస్ప్రపెషనల్ అసెట్స్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసు విషయంలో చాలాసార్లు మీరు ఆ టైంలో మీరు చాలాసార్లు మాట్లాడుంటారు మీట్ అయి ఉంటారు ఆయన వ్యక్తిగతంగా ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ముఖ్యమంత్రి అంటే కొంత వ్యక్తిగత అభిప్రాయాల మీద కూడా వీళ్ళు గట్ ఫీలింగ్తో వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆయన వ్యక్తిగతంగా మైండ్ సెట్ ఎలా ఉంటుందో అంత మొండిగా ఉంటుందా వైఖరి లేదంటే క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ప్రాక్టికల్గా ఉంటుంది అనుకుంటున్నారు మీరు చాలాసార్లు ఇట్రాక్ట్ అయి ఉంటారు కాబట్టి మనిషి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా ఆలోచించుకుంటూ వెళ్ళగలుగుతాం అనుభవం నుంచి తర్వాత బాధ్యతల నుంచి వీటన్నిటినీ తీసుకుంటే బాధ్యతాయుతంగా తీసుకురావాల్సిన నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన కేవలం ఒక పార్టీ కాదు మొత్తం రాష్ట్రానికే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజల సంక్షేమాల గురించి దాని విధి విధానాల గురించి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు తీసుకుంటూ వెళుతున్నారు చాలా నిర్ణయాలు చూసాము ఇప్పటికే మనం ఆ నిర్ణయాలు తీసుకుంటూ వెళుతున్నారు ఫైనల్గా ఏంటంటే ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి ఎలా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అన్ని సూచీల్లో మిగతా రాష్ట్రాల్లాగా ఎలా కంప్లెంట్ అవుతాయి ఇవన్నీ కూడా తీసుకొని ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయన ఉంది ఆ విధంగా తీసుకుని అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా అంటే ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం రాజధాని మారుతుంది అని అనుకుంటున్నారా లేదనంటే వయోమీడియాగా కొంత అడ్జస్ట్మెంట్ జరిగి కేంద్రం వైపు నుంచి కొంత ఏదైనా వచ్చి దీనికి ఒక కన్స్ట్రక్టివ్గా ఒక డెసిషన్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా ఎందుకంటే ఇందులో కేంద్రం గురించి మీరు మాట్లాడారు కేంద్రం దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే హైకోర్టు గురించి నేను చెప్పాను చెప్పాను హైకోర్టు ఎక్కడ షిఫ్ట్ చేయాలన్నా కూడా అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన అవసరం ఉంది మిగతా రెండు రాష్ట్రంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆ నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్కి ఇక్కడ భూములు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఎల్ఐసి కానీ ఇలాంటివి ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ కూడా మనకు మంగళగిరిలో స్టార్ట్ చేయడం జరిగింది ల్యాండ్ అలొకేషన్ జరిగింది కాబట్టి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని కొన్ని వాళ్ళ విభాగాల వాళ్ళు కూడా ఇక్కడ స్టేక్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు కానీ దాన్ని ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకొస్తారన్న విషయం ఆలోచిస్తే ఒక హైకోర్టులో చట్టపరంగా ఒక విధి విధానాల పరంగా నిర్ణయం తీసుకునే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ఉంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనలేము అది ఫైనల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన డిసైడ్ చేయాలి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారిని కన్సల్ట్ చేసి ఇక్కడ చీఫ్ జస్టిస్ గారిని హైకోర్టు వారిని కన్సల్ట్ చేసి వారిని తీసుకుని నిర్ణయం కాబట్టి ఆ నోటిఫికేషన్ మారాల్సి వస్తుంది మిగతా వాట్ల గురించి వాళ్ళు ఆలోచించరు దీంట్లో మెయిన్గా ఇష్యూ ఏంటంటే లిటిగేషన్ రేపు ఇంత ఇంత ప్రాపర్టీ పెట్టి కొన్నవాళ్ళు రేపు ఇది కాదు అంటే ఏమవుతుంది అన్నది కూడా మనం చూడగలం యాక్చువల్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అన్నది కూడా ఎవరు ఇంకా చెప్పలేదు చెప్పలేదు స్పెక్యులేషన్స్ ఇదంతా స్పెక్యులేషన్స్ మేబీ మీరు అన్నట్టు రేపు అక్కడికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం పెట్టి రాజధాని అంటే మన రాజధానిని డెవలప్ ఒక కొత్త సిటీని డెవలప్ చేయొచ్చు ఒక కొత్త సిటీని డెవలప్ చేయొచ్చు దాంట్లో ముఖ్యంగా మీరు ఎడ్యుకేషన్ హబ్ కానీ తర్వాత వచ్చేసి స్పోర్ట్స్ హబ్ కానీ టూరిజం హబ్ కానీ ఇవన్నీ తొమ్మిది నవనగరాలు అన్నది ప్లానింగ్లో చూసిన విషయం కాబట్టి ఇందులో పాలనారంగం ఒక విభాగం మిగతా జ్యుడిషియల్ ఒక విభాగం కాబట్టి ఇక్కడ అవుతున్న స్పెక్యులేషన్స్ కొద్దీ అసెంబ్లీ లెజిస్లేచర్ అక్కడే ఉంటుందన్నది జనాల జనరల్గా మాట్లాడుకుంటుంది ఇంట్లో ఫైనల్ డిసిజన్ కూడా అవ్వలేదు కాబట్టి దాని గురించి కూడా డిసిజన్ ఈ సిటీని డెవలప్ చేయాలా లేదా అన్నది కూడా ఒక విషయం దానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తాయి అది కూడా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే అల్టిమేట్లీ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఫండ్ చేయగలగాలి తర్వాత దీనికి కావాల్సిన లక్ష కోట్లు కానీ యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు వేల కోట్లు కానీ ఇవన్నీ కూడా ఎట్నుంచి వస్తాయన్నది కూడా మనం ఆలోచించాలి తర్వాత ఈ రైతులకు మనం ఏమైతే హామీలు ఇచ్చామో పది సంవత్సరాల వరకు మీకు ఎకరానికి ముప్పై వేల నుంచి యాభై వేల వరకు మేము కాంపెన్సేషన్ ఇస్తాం తర్వాత వెయ్యి చదరపు గజాల ఇళ్ల స్థలాలు తర్వాత రెండు వందల నుంచి నాలుగు వందల యాభై కమర్షియల్ ఇస్తాం ఇవన్నీ అన్న ఇవన్నీ ఏంటంటే డాక్యుమెంటెడ్ థింగ్స్ ఇవన్నీ రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ వాటికి లీగాలిటీ వచ్చాయి కాబట్టి ఏంటంటే ఈ లిగాలిటీ ఫుల్ఫిల్ చేయకుంటే రేపు వాళ్ళు లిటిగేషన్కు వెళ్ళే ఇది కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఇవి ఉన్నప్పుడు ఒక నిర్దిష్టమైన నిర్ణయాలు ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను సార్ ఇవన్నీ రాజకీయ పరంగా పాలనా పరంగా విషయాలు అయితే ఈ విధంగా ఉన్నాయి కాకపోతే ఒక టెక్నికల్గా మనం తీసుకుంటే శివరామకృష్ణ కమిటీలో చెప్పినట్లు ఏదైతే ఇప్పుడు రాజధాని ఉందో అమరావతిలో హై వాటర్ బెడ్ టేబుల్ అది నెక్స్ట్ ఏమో వలనరబుల్ సాయిల్ టైప్స్ ఉన్నాయని కాబట్టి ఫౌండేషన్ వేయడం కష్టము ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బలవంతంగా అక్కడ రాజధాని నిర్మించారు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఈ ప్రాసెస్లో నిజంగా అక్కడ రాజధాని నిర్మిస్తే ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా అధిగమించగలరు అనుకుంటున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అడ్వాన్స్ అయింది ఇప్పుడు ఇంజనీరింగ్ మెటీరియల్స్ కానీ ఇంతకుముందు సిమెంట్ వేసి ఆ దీంట్లో తిప్పుకుంటూ ఉండేవాళ్ళం మనుషులు మాన్యువల్గా తయారు చేసేవాడు ఆ తర్వాత చిన్న మిక్సర్స్ వచ్చాయి ఇప్పుడు డైరెక్ట్గా కాంక్రీట్ ఎక్కడో తయారు చేసి అది ఆన్ ది స్పాట్ డెలివరీ అవుతుంది ఇప్పుడు పోలవరం తీసుకుంటే ఒక రోజులోనే ఎన్నో క్యూబిక్ మీటర్స్ కాంక్రీట్ మనం చేస్తున్నాం కాబట్టి టెక్నాలజీలో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే మీరు ఎటువంటి ప్రదేశంలో కూడా మనం ఫౌండేషన్స్ వాటన్నిటిలో మార్పులు చేసి అవి చేయొచ్చు కానీ ఖర్చుతో కూడిన వ్యవహారం కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది అందులో దెర్ ఈజ్ నో డౌట్ కాబట్టి ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి ఆ విధంగా ఆలోచించి చే ఇది కూడా ఉంటుంది కానీ ఒక పర్టికులర్ స్టేజ్లో ప్రోగ్రెస్ అయ్యాం ఆల్మోస్ట్ ఐదు వేల మూడు వందల కోట్లు ఇవ్వడం స్పెండ్ చేశారని విన్నాం తర్వాత ఈ బడ్జెట్లో ఐదు వందల కోట్లు అలాట్ చేయడము జరిగింది తర్వాత ఆల్మోస్ట్ ఒక ముప్పై ముప్పై రెండు వేల కోట్లు ఆల్రెడీ టెండరింగ్ స్టేజ్లో ఇవన్నీ ఉన్నాయి రోడ్స్ అన్నీ వేసేసారు అక్కడ తర్వాత మినిస్టర్ క్వార్టర్స్ కానీ తర్వాత వచ్చేసి సివిల్ సర్వీసెస్ ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కోర్టులు ఇవన్నీ కూడా అయ్యాయి కాబట్టి ఒక ప్రోగ్రెస్ ఒక స్టేజ్లో ఉన్నది కాబట్టి దీని గురించి కూడా ఆలోచించడం చాలా ముఖ్యం అన్నమాట ఇప్పుడు ఎందుకంటే వీ హవ్ సపోజ్ ఇన్ కేస్ డెసిషన్ మేకింగ్ ఏదైనా విత్ మ్యాలఫైడ్ ఇంటెన్షిప్ చేస్తుంటే దట్ ఈస్ సబ్జెక్టు లైక్ మీరు ఇన్ ఇన్సైడెడ్ రైడింగ్ మిగతా అన్నవి అవి ఇట్ ఈస్ ఓపెన్ టు దట్ అవి మీరు చేసుకుంటూ ఉండొచ్చు దెర్ ఇస్ నో డౌట్ కానీ ఇప్పుడు క్రూషల్గా ఈ రైతులకు మనం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా నెరవేరుస్తారన్నది కూడా ఒక బిగ్ ఛాలెంజ్ గవర్నమెంట్ ముందు దాన్ని ఎట్లా సర్కమెంట్ చేస్తారు ఎందుకంటే ఈ భూముల్ని మళ్ళీ మీరు అగ్రికల్చరల్ భూములుగా మార్చాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ రోడ్లు వేసేసి ఉన్నారు తర్వాత వచ్చేసి రకరకాల డ్రైనేజ్ సిస్టమ్స్ తర్వాత ఎలక్ట్రికల్ దీనికి డక్ట్స్ ఇవన్నీ పైప్ లైన్స్ సివరేజ్ పైప్ లైన్స్ ఇవన్నీ చేయడానికి కూడా అవన్నీ కూడా అది కూడా మళ్ళా ఖర్చుతో కూడినపై కాబట్టి ముందుకు వెళితే ఖర్చు తర్వాత కాదంటే కూడా ఖర్చు కాబట్టి ఇవన్నీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఈ కమిటీలన్నీ రిపోర్ట్స్ తర్వాత హై పవర్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు వీటి కన్సిడరేషన్ తీసుకొని ఎందుకంటే ఈ ఆలోచనలు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత కూడా అనేక మంది అనేక అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు కాబట్టి వీటన్నింటినీ తీసుకొని రాష్ట్రం యొక్క హితవు కోరి ఏ విధమైన నిర్ణయం మనం తీసుకోవాలనేది ప్రభుత్వం వారు తీసుకుంటారన్నది నా గట్టిగా నాకున్న నమ్మకం అయితే ఈ రాజధాని విషయం హైలైట్ అవటం వల్ల మన ప్రత్యేక హోదా అనేది పక్కకి వెళ్ళిపోయింది ఎవరు కూడా ఇప్పుడు దాని గురించి మాట్లాడే ప్రసక్తి లేదు ఎవరి దగ్గర నుంచి కూడా డిమాండ్స్ అనేవి రావట్లేదు ఈ మధ్య ఒక వీడియో చూసాను మీరు కూడా దాని మీద స్పందించారు గురు ఆడపిల్లలు చిన్నపిల్లలు అవును ఒక వీడియో చేసి మిమ్మల్ని కూడా ప్రస్తావించారు అందరు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ అందరినీ ప్రస్తావించారు అంటే ఈ కంటెంపరీ పొలిటికల్ ఇష్యూస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి కానీ ప్రత్యేక హోదా అసలు పూర్తిగా ఇంకా రాజకీయ పార్టీలన్నీ మర్చిపోయి అంటారా ఇప్పుడు ఏంటంటే మామూలు కంప్యూటర్లో ఒక ఇదైన తర్వాత దాని మీద ఇంకోటి వెళ్ళి కూర్చుంటుంది డేటాబేస్ డేటాబేస్లో పాత డేటా వెళ్ళిపోతుంది దాని మీద కొత్త డేటా కాబట్టి ఇక్కడ కూడా డేటా ఆ విధంగా రీప్లేస్ అవుతుంది అనమాట కాబట్టి మనిషి యొక్క మెమరీ కూడా క్రమక్రమంగా లేటెస్ట్ ఏంటి అన్న విషయాల గురించి మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం వాట్ ఈస్ టుడే ఈరోజు ఏంటి మీరు ఎలాగైతే బ్రేకింగ్ న్యూస్ అనేస్తుంటారో సో ప్రజలు బ్రేకింగ్ న్యూస్కి అలవాటు పడిపోయారు కాబట్టి పాత న్యూస్ గురించి ఆలోచించట్లేదు కాబట్టి అంద చూసుకుంటే అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన పార్టీలు అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా కావాలి ఎందుకంటే మనం ఏ కండిషన్స్లో అయితే వచ్చామో ఏ విధంగా పార్లమెంట్లో మనకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగిందో కాబట్టి దాని గురించి ప్రత్యేక హోదా కావాలనేది ఎందుకంటే స్టేట్ ఒక డెఫిసిట్ స్టేట్గా వచ్చేసింది హైదరాబాద్ లాంటి సిటీని ఇక్కడ వదిలేసి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇది అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఒక పది సంవత్సరాలు స్పెషల్ కేటగిరీగా మనం ప్రకటించగలిగితే ఇన్వెస్ట్మెంట్లో వస్తాం బేసిక్గా మీరు హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ కానీ వీటిలో మీరు చూడగలిగితే అక్కడ ఇది ప్రకటించడం వల్ల కానీ సెంట్రల్ గవర్నమెంట్ వ్యూ ఏంటంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కొన్ని పర్టికులర్ కండిషన్స్ సాటిస్ఫై అవుతే తప్ప మనం ఈ స్పెషల్ కేటగిరీ ఇవ్వలేము నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత ట్రైబల్ ఏరియా ఎక్కువ ఉన్న పాపులేషన్ తర్వాత మొత్తం ఈ అడవులు వీటితో ఎక్కువ ఉన్న ఏరియా వీటిని రిసోర్సెస్ సొంతంగా చేయలేరు కాబట్టి వాళ్ళకు కొత్త మద్దతు కావాలి అని చెప్పేసి ఒక ఇదన్నా కాబట్టి దాంతో మొదలైంది ఆ తర్వాత స్పెషల్ ప్యాకేజ్ అన్నది ఒకటి మధ్యలో వినపడింది ఆ తర్వాత మళ్ళీ యూ ట్రన్లో మళ్ళా ప్రత్యేక హోదా మళ్ళీ కొన్ని రోజులు పుంజుకుంది ఆ తర్వాత అన్ని పార్టీలు మనకు కావాలి ఎందుకు అనుకుంటున్నారంటే ఫైనల్గా స్టేట్ బాగుపడుతుంది స్టేట్ అభివృద్ధి చెందింది అందువల్ల ఏంటంటే ఇప్పుడు బేసిక్గా చాలా చోట్ల ఏముందంటే క్రెడిట్ టేకింగ్ గురించి చాలా డెసిషన్స్ కోసం మనం దగ్గరికి రావట్లేదు అంటే రేపు ఈ నిర్ణయం అయిపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి క్రెడిట్ వస్తుంది రేపు ఎలక్షన్స్లో వాళ్ళకి ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందో ఈ ఆలోచనలో మనం పెట్టుకున్నంత వరకు ఈ క్రెడిట్ టేకింగ్లో ఒకరినొకరు విమర్శించుకుంటూ వెళ్తుంటాం దానికని మనం ఏంటంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద పార్టీలన్నీ మర్చిపోయి రాష్ట్ర అభివృద్ధి గురించి ఒకసారి మనం అంతా కలిసి వెళ్ళగలిగితే ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుంది ఎవరు వస్తున్నారు అందరూ కలిసి వస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒక ఇది ఉంటుంది అనమాట అంటే వీళ్ళు స్టేట్ డెవలప్మెంట్ కోసం వస్తున్నారని కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సిచ్యువేషన్ని బేస్ చేసుకుని కేఎస్ క్రియేట్ అయిపోయి జనాల్లో గందరగోళం ఉంది కాబట్టి మన మీద పెద్ద ప్రెషర్ ఉండదని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం కూడా ఉంది కదా అంటే ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ ఇష్యూని మనం పొలిటికల్గా చూడకూడదన్నది నా అభిప్రాయం ఓన్లీ ఆన్ డెవలప్మెంట్ బట్ ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్స్ అన్ని కూడా పొలిటికల్గానే ఎయిటీ పర్సెంట్ పొలిటికల్గా చూసి ట్వంటీ పర్సెంట్ స్టేట్ వెల్ఫేర్ కానీ కంట్రీ వెల్ఫేర్ కానీ చూస్తున్న సందర్భాలు చాలా చూసాం మనం అందుకని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సిచువేషన్ ఏంటంటే ఇంట్లో కూడా తండ్రి ఉంటాడు తండ్రి దగ్గర కొన్ని రిసోర్సెస్ ఉంటాయి పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలు అందరూ కలిసి వెళ్ళి మన ఇంటికి ఇది కావాలి అన్నప్పుడు తండ్రి ఏమనుకుంటారంటే ఓహో వీళ్ళందరూ కలిసి ఇచ్చారు ఇండివిజువల్గా వెళ్ళారు అనుకోండి ఎవరికి తండ్రి ఆలోచిస్తాడు ఎవరు తన వీటిల వల్ల తనకున్న అభిప్రాయాల వల్ల ఇస్తారు కాబట్టి పిల్లలందరూ కలిసి వెళ్తే ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే మొన్న వీళ్ళ ఐ థింక్ లక్ష్మీపురం అనుకుంటా ఊరు తాడేపల్లి దగ్గర అక్కడ చిన్న పిల్లలు వాళ్ళు చేశారు ఆశ్చర్యపోయాన్ని ఆ వీడియో వచ్చింది నాకు కూడా మొబైల్లో కూడా ఒకసారి వెళ్దాం ఈ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మంచి చాకుల్లాగా చురుకులుగా ఉన్నారు వాళ్ళు సో వాళ్ళు స్పష్టంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఏంటంటే ఈ పిల్లలు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ స్థాయిలో పిల్లలు ఆలోచిస్తున్నప్పుడు మనం అందరం కలిసి ఆలోచించాలి దీని గురించి ఏ విధంగా తీసుకువెళ్ళాలన్నది కూడా ఒకసారి మళ్ళీ ఎందుకంటే అన్ని పార్టీలు ఇండివిజువల్గా మీరు అడిగితే కావాలంటే అంతే కానీ మళ్ళీ కలిసి రావాలంటే మళ్ళీ క్రెడిట్ ఎవరికి వస్తుంది అన్నది ఒక ఇష్యూ కాబట్టి ఒక స్టేజ్లో ఇవన్నీ పక్కన పెట్టి అందరూ కలిసి రాగలరు అన్నది కూడా నేను అనుకుంటాను దానికోసం ఏదైనా నా వంతుగా నేను చేయాలంటే కూడా నేను ఐ విల్ మీడియేట్ ఐ విల్ డూ సంథింగ్